हाय हेलो नमस्ते, वेलकम टू एके पेट्स इमोशनल चैनल। सो ఇప్పుడు మనము ప్రెజెంట్ థంబ్నైల్ లో చూసే ఉంటారు కదా, బీట్ గ్రాస్ చేస్తున్నాము, ఇంట్లోనే గడ్డి పెంచుతున్నాము। సో వాటికి ఏమేం ఐటమ్స్ కావాలో ఏందో అనేది మొత్తము మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది। సో ఇంట్లో బ్యాచులర్స్ కానీ ఎవరున్నా కానీ ర్యాబిట్స్ కి అండ్ హెల్త్ కూడా మంచిది బీట్ గ్రాస్, బీట్ జ్యూస్ తాగుతారు కదా బీట్ గ్రాస్ జ్యూస్, సో అది కూడా చాలా మంచిది। సో ఇంట్లోనే ట్రై చేయండి మీరు కూడా। సో నాకే వచ్చిందంటే మీకు కూడా ఈజీగా వస్తుంది। సో చలో లెట్స్ స్టార్ట్। వీట్ గ్రాస్ చేయడానికి ఫస్ట్ ఏమేం చేసినా ఏంది అనేది మొత్తం క్లియర్గా చెప్తాను। ఫస్ట్ గోధుమలు తీసుకున్నా, గోధుమలు తెచ్చుకున్నా, గోధుమలు తీసుకున్నా, ఆ తర్వాత నీళ్ళల్లో ఒక 8 గంటలు అంటే ఒక రోజంతా నైట్ అంతా దాన్ని వేసి వదిలేసిన, అంటే ఒక వాటర్లో ఒక గ్లాస్ 2 గ్లాసులు 1/2 కేజీ గోధుమలకి 2 గ్లాసులు వాటర్ తీసుకొని దాన్ని వేసి వదిలేసిన నైట్ అంతా। సో పొద్దున వారికి కొంచెం ఫ్యాట్గా మంచిగా అయినాయి, అంటే ఓపెన్ అయిపోయినాయి మొత్తము సీడ్స్। సో ఆ తర్వాత ఏం చేసిన అంటే నైట్ మళ్ళీ తీసి ఒక వాటర్లు వేసేసిన, వాటర్లు మొత్తం వాటర్ది మొత్తం తీసేసి ఒక బట్టలు వేసిన, బట్టలు వేసుకొని ఆ బట్టల ఒక 2 రోజులు అంటే మొన్న నైట్ పెట్టిన మళ్ళీ ఇవాళ నైట్ కాకుండా ఇవాళ మార్నింగ్ నేను తీసేస్తున్నా। సో తీసేసిన తర్వాత ఇట్లా అయిపోయినాయి అనమాట సీడ్స్, చూస్తున్నారు కదా। సో ఇట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామో చూద్దాము। సో ఇట్లాంటిది ఒకటి తీసుకున్నా, ఇట్లాంటిది ఒకటి కొనుక్కున్నా నేను, మీకు లింక్ కూడా పెట్టినా అమెజాన్ది, ఎక్కడ ఉన్నాను పర్చేస్ ఇక్కడ వేసిన లింక్ కూడా పెట్టినా। అండ్ ఎర్ర మట్టి తెచ్చుకున్నా నేను ఇక్కడనే, ఇక్కడ మీకు దగ్గరలో ఏదైనా ప్లాంట్ నర్సరీ అవైలబుల్ ఉంటే ఆడికే తెచ్చుకోవచ్చు, మట్టి మీకు అక్కడ దొరికిపోతుంది। లేదు అసలు మీ దగ్గర అవైలబుల్ లేదు అని అనుకుంటే మీకు ఆన్లైన్ది లింక్ కూడా పెట్టిన సాయిల్ది, రెడ్ సాయిల్, సో అది చూసుకోవచ్చు, చెక్ చేసుకొని తెచ్చుకోవచ్చు। అండ్ ఇట్లా అయిపోయినాయి సీడ్స్, అయితే ఇట్లా అయిపోయినాయి సీడ్స్। ఇది వచ్చేసి ఒకవేళ మన దగ్గర ఇట్లాంటిది లేదనుకోండి, ఇది యాక్చువల్గా ఇట్లా వేసి ఇట్లా ఇట్లా సెట్ చేసేయచ్చు, ఇట్లా ఇట్లా సెట్ చేయొచ్చు, అంటే కొంచెం ఒత్తినట్టు ఇవ్వాల। ఒకవేళ ఇది లేదు అని అనుకోండి, ఇగో ఇది ఒక రాయిలాగా టైల్స్ ఏదైనా రాయి ఉంటే జస్ట్ సాఫ్ట్ ఉంటే సరిపోతుంది, అదొకటి ఉంటే సరిపోతుంది। జస్ట్ ఇది ఏంటంటే మట్టి దీనిలో వేయడానికి తెచ్చుకున్నా। సో చూద్దాము అసలు ఇప్పుడు ఎట్లా చేస్తే ఏంది అనేది। అండ్ మీరు 7 డేస్ వరకు వదిలేసిన అంటే కొంచెం ఇంత హైట్ వరకు వచ్చేస్తుంది, సో చూద్దాము గైస్. ఫస్ట్ మట్టి తీసుకున్నా, మట్టి తీసుకొని రెడ్ మట్టి తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేస్తుంది ఇంకా। యాక్చువల్గా ఆన్లైన్లో స్ప్రే దొరుకుతుంది, సో ఇది నేనే చేసుకున్నా ఇప్పుడు, ప్రెజెంట్ ఏం లేవని। సో మొన్న స్ప్రే అడిగినా కానీ ఖరాబ్ అయినా అంట, ఆన్లైన్లో దొరుకుతుంది, మీకు లింక్ కింద డిస్క్రిప్షన్ వచ్చేస్తా, సో అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ కింద। సో ఇవన్నీ ప్రోడక్ట్స్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ వచ్చేస్తా ఫ్రెండ్స్, తీసుకోవచ్చు। ఫైనల్ ఇట్లా చేసిన ఆ తర్వాత ఇవన్నీ దాన్ని వేసేస్తా చిన్నగా। ఇవన్నీ ఈవెన్లో స్ప్రెడ్ చేసేస్తా, ఫైనల్గా మొత్తం స్ప్రెడ్ చేసేసిన। స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన కొంచెం కొంచెం మట్టి వేసేసి చూడచ్చు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ప్రెజెంట్. స్ప్రెడ్ అయిపోయిన తర్వాత కొంచెం దీనిపైన కొంచెం వాటర్ చల్లేసి ఇది
స్ప్రే మనకు సపరేట్గా దొరుకుతుంది ఫ్రెండ్స్, చెప్పినా కదా. సో అందులో ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు స్ప్రే కావాలంటే. కొద్దిగా వాటర్ వాటర్ వేసేసి పైనుంచి ఇంకా కొంచెం ఎర్రమట్టి వేసేస్తా, పైనుంచి ఎర్రమట్టి వేసి కొద్దిగా వాటర్ వేసి అక్కడ సైడ్కి పెట్టేస్తా. చూడొచ్చు మీరు. సరిపోతుంది. సో దీన్ని కొంచెం స్ప్రెడ్ చేసేసి జస్ట్ ఏంటంటే అవి కనిపించకుండా చేస్తా. అయిపోయింది సార్ ఫ్రెండ్స్. సో పైన కొంచెం వాటర్ చల్లుకుంటే సెట్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్. సో ఇప్పుడు డే 2 తర్వాత డే 3 అట్లా చూద్దాము నెక్స్ట్ అసలు ఏం జరుగుతుందో. ఫైనల్గా నేనైతే ఇక్కడ పెట్టిన ఫ్రెండ్స్, ఇక్కడ డైరెక్ట్ సన్లైట్ పడదు అనమాట, కొంచెం అక్కడక్కడ లైట్ ఇట్లా పడుతుంది. బాత్రూంలో పెట్టేసుకున్నాను నేను. సో చూద్దాము, మీకు అప్డేట్ చేస్తా. అసలు 7 డేస్ తర్వాత ఏం, 7 డేస్ అని అన్నారు ప్రెజెంట్. కొంచెం వాటరింగ్ చేసేస్తున్నా లైట్గా. ఫైనల్లీ 2 ప్లేస్లో పెట్టిన గైస్ గ్రాస్ మాత్రము. సో ఇంకా కొంచెం ప్లేస్ ఉంది, కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కూడా పెట్టిన. సో చూద్దాం గైస్ 7 డేస్ తర్వాత వస్తుందా రాదా అనేది. డే బై డే కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవుతుందంట. సో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు షార్ట్స్లో రూపంగానన్నా వీడియో రూపంగానన్నా. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.